ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి బాక్సాఫీస్ డైనసర్ గా ప్రభాస్ ను ఈ సినిమాతో ప్రమోట్ చేస్తున్నారు శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటించిన సలార్ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఇంకా చెబితే అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందంటున్నారు నిజానికి రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటూ ఏం కనిపించడం లేదు అప్పుడే ఫ్యాన్స్ అప్డేట్ కోసం భారీగా డిమాండ్ చేశారు ేకప్ టీమ్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో హంగామా చేశారు అయినా మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరోవైపు ఈ మూవీ బిజినెస్ పరంగాను భారీ ధరలు చెబుతున్నారు దీంతో బిజినెస్ యాంగిల్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి రీసెంట్ గా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హాఫ్ మిలియన్ కలెక్ట్ అయి ఉంది రిలీజ్ వరకు అన్ని బుకింగ్స్ ఓపెన్ చేస్తే టూ మిలియన్ వరకు అవుతుందనే ఇలాంటి తరుణంలో సలార్ మూవీ వాయిదా పడుతుందనే వార్తలు టాలీవుడ్ తో పాటు కంట్రీ మొత్తం ఉంది ఇరవై ఎనిమిది నా విడుదల కావలసిన సలార్ ను డిసెంబర్ లో విడుదల చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ కు మేకర్స్ సమాచారం ఇచ్చారట ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే సీజీ వర్క్ దర్శకుడు ఆశించినంత గొప్పగా రాలేదట ప్రధానంగా కొన్ని సీన్స్ ను పూర్తిగా మార్చాల్సిందే అనిపించిందట అందుకే మళ్లీ ఆ సీన్స్ ను సీజీ కోసం ఇచ్చారు ఈ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది ఒకవేళ సీజీ వర్క్ దర్శకుడికి సంతృప్తికరం అనిపిస్తే ఈ నెలలో రావచ్చేమో కానీ అది సాధ్యం కాదు అని శాండిల్వుడ్ నుంచి బలంగా వినిపిస్తోంది సో కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు